లోకంలో ప్రయాణిస్తున్నప్పుడు దేవుని కవచాన్ని ధరించడం చాలా అవసరం. అది ఎంతో శక్తివంతమైనది. లోకాసలతో కొట్టుకుపోవడం, అలాగే అపవాది తంత్రములలో పడి దాగి ఉన్న అబద్ధాలను చూడకపోవడం చాలా సులభం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో శత్రువు యొక్క శోధనను మనం ఎదిరించాలని దేవుడు చెప్పాడు. అయితే మన శత్రువు భౌతిక వ్యక్తి కాదు, దుష్టాత్మలు. అందుకే దేవుడు మనకు ఇచ్చిన కవచాన్ని ధరించడం చాలా అవసరం. దేవుడిచ్చు సర్వాంగ కవచం ఆధ్యాత్మిక యుద్ధం నుండి మనల్ని రక్షిస్తుంది. ఈ కవచాన్ని ధరించి ప్రార్థనలో మెలకువగా ఉండటం ద్వారా మనం శత్రువుపై బలంగా నిలబడి జయించగలుగుతాం. సాతాను ఉచ్చుల్లో ఉన్న ఆత్మలను రక్షించగలుగుతాం. కాబట్టి క్రీస్తు యేసునందు విశ్వాసముంచి రక్షింపబడిన ప్రతి వ్యక్తి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచమును గురించి తెలుసుకుందాం. సత్యమును దట్టి. మనం తిన్నగా నిలబడాలంటే మన నడుము బలంగా ఉండాలి. మన నడుమునకు సత్యము అనే దట్టి ఉన్నప్పుడు, అంటే సత్యము వైపు మనం ఉన్నప్పుడు మనము భయపడి పారిపోవలసిన అవసరం లేదు. స్థిరంగా నిలబడగలుగుతాం. దట్టి సత్యాన్ని సూచిస్తుంది. సత్యము అనే దట్టి ధరించడం ద్వారా శత్రువు నుండి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. నిజాయితీగా ఉండటం మరియు మోసాలను ఎదుర్కోవటం చాలా ప్రాముఖ్యం. నీతి అను మైమరువు. మన నీతి దేవుని ముందు మురికి గుడ్డల వలె ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన స్వనీతి ఎందుకూ పనికిరానిది. దేవుని నీతి మనం ధరించి ఆయన సిలువలో చేసిన యాగాన్ని మనం అంగీకరించినట్లయితే, క్రీస్తు ఇచ్చే పాపక్షమాపణ పొంది ఆయన రక్తంలో కడుగబడి నీతిమంతులుగా తీర్చబడి సాతానుని ఎదిరించగలుగుతాం. ఏసు రక్తము మనలను నీతిమంతులుగా పరిశుద్ధులనుగా చేస్తుంది. క్రీస్తు ఇచ్చు నీతిని ధరిస్తే సాతానుపై విజయం పొందగలుగుతాం. సిద్ధమనస్సను జోడు. సిద్ధమనస్సు అనే జోడు అంటే స్థిరమైన మనస్సు. ఈ దినాల్లో అనేకులు స్థిరములేని వారిగా ఉంటున్నారు. అస్థిరులు సాతాను సంబంధులు. సాతాను ఒకరి హృదయములో ఉన్నప్పుడు అతనిని స్థిరములేని మనిషిగా చేస్తుంది. క్రీస్తిచ్చు సిద్ధమనస్సు అనే జోడు ధరించుకున్నప్పుడు ఒక దృఢ నిశ్చయతతో ముందుకు సాగగలుగుతాం. ప్రభువు కొరకు సాక్షులముగా జీవించగలుగుతాం. విశ్వాసమను డాలు. విశ్వాసము అనే డాలును ధరించి సాతాను అంబులను ఎదుర్కోవడానికి మన తెలివి, జ్ఞానము ఎందుకూ పనికిరాదు. సాతాను అగ్నిబాణములను ఆర్పగలిగినది విశ్వాసము అనే డాలు. నీకు చేత కాదు, నీవు పనికిరానివాడవు అని సాతాను వేసే అంబులను ఎదుర్కోవడానికి విశ్వాసము అనే డాలును మనం పట్టుకోవాలి. విశ్వాసము అనే డాలుతో ఎన్ని పోరాటాలు కలిగినా సాతానును ఎదుర్కోవడానికి శక్తిమంతులమవుతాం. రక్షణయను శిరస్త్రాణము. మన శరీరములోని అన్ని అవయవముల కంటే ప్రాముఖ్యమైనది మన తల. మన ఆలోచనలు, నిర్ణయాలు, మనం చేసే అనేకమైన కార్యాలకు ముఖ్యమైన కేంద్రము తల. రక్షణ అను శిరస్త్రాణము మనము ధరించినప్పుడు సాతాను మన తలలో దూరి దుష్టమైన తలంపులను విత్తకుండా, మన ఆలోచనలను పాడు చేయకుండా రక్షణ మనలను కాపాడుతుంది. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. దేవుని వాక్యము అనే ఖడ్గమును మనము మన చేతితో పట్టుకోవాలి. సాతాను యొక్క బోధలను ఖండించగలిగేది దేవుని వాక్యము. దుర్బోధను ఖండించుటకు దేవుని వాక్యము మనకు ఎంతో అవసరము. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనము గ్రహించాలి. హృదయము నిండా దేవుని వాక్యాన్ని నింపుకోవాలి. తప్పుడు బోధను, తప్పుడు మార్గాన్ని ఖండించడానికి వాక్యము అనే ఖడ్గాన్ని మనము కలిగి ఉండాలి. దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము. అది శత్రువుతో పోరాడుటకు, అదేవిధంగా మనల్ని మనం పరీక్షించుకునుటకు పనిచేస్తుంది. చివరిగా, ఈ ఆయుధాలన్నీ మనము కలిగి ఉన్నప్పటికీ ఇవన్నీ పనిచేయాలంటే మనకు ప్రార్థన అవసరం. దేవుడిచ్చు సర్వాంగ కవచం పనిచేయాలంటే అది వాడటానికి మనకు శక్తి చాలా అవసరం.
మనకు శక్తి కావాలంటే అది ప్రార్థనలోనే ఉత్పత్తి అవుతుంది. వీటిని ధరించుకొని మెలకువగా ఉండి ప్రార్థనయందు పట్టుదల కలిగి మనము ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండి అనుదినము ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడేవారముగా మనము ఉండాలి. ఈ విధంగా మనము చేసినట్లయితే అన్ని విషయాల్లో జయాన్ని చూడగలుగుతాము.